ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు పాస్కాయత్తకాలపు ఐదవ ఆదివారము నేను ఇస్రాయేలు ప్రజలతో నిబంధనము చేసుకుని రోజులు వచ్చుచున్నవి నేను వారి పాపములను మన్నింతును మొదటి పఠనము ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము నుండి ముప్పై నాలుగవ వచనం వరకు ప్రభువు ఇట్లనుచున్నాడు నేను ఇస్రాయలు ప్రజలతోనూ యూదా ప్రజలతోనూ నూతన నిబంధనము చేసుకొని రోజులు వచ్చుచున్నవి కానీ అది పూర్వము నేను పితరులను చేతితో పట్టుకొని ఐగుప్తు నుండి వెలుపలికి తోడ్కొని వచ్చినప్పుడు వారితో చేసుకుని నిబంధనము వంటిది కాదు నేను వారికి ప్రభుడనైనను వారు నా నిబంధనమును మీరిరి ఆ దినము వచ్చినప్పుడు నేను ఇజ్రాయేలు ప్రజలతో చేసుకున్న నిబంధనము ఇది నేను నా ధర్మశాస్త్రమును వారి అంతరంగమున ఉంటును వారి హృదయములపై లిఖింతును నేను వారికి దేవుడ నగుదును వారు నా ప్రజలగుదురు వారిలో ఎవడును తన పొరుగువానికి దేవుని తెలుసుకొనుటను గూర్చి బోధింపనక్కరలేదు అల్పులు అధికులు ఎల్లరూ నన్ను తెలుసుకొందురు నేను వారి పాపములను మన్నింతును వానిని జ్ఞప్తి ఎందుంచుకొనను ఇవి ప్రభుడనైన నా పలుకులు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన దేవా నాలో నిర్మల హృదయమును సృజింపుము ఆయన విధేయును ఉండుట అభ్యసించెను ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులకు వారి శాశ్వత రక్షణకు మూలమాయెను రెండవ పఠనము పునిత చిన్నప్పగారు హెబ్రియులకు రాసిన లేఖం ఐదవ అధ్యాయము ఏడవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు సోదరులారా తన ఇహలోక జీవితమున మృత్యువు నుండి తనను రక్షింప శక్తి కలిగిన దేవుని గూర్చి యేసు ఏడ్పులతోనూ కన్నీటితోనూ పెద్దగా ఎలుగెత్తి ప్రార్థించెను ఆయన భక్తి విధేయతలు చేతనే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించెను తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తాను పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండుట ఆయన అభ్యసించెను ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులకు వారి శాశ్వత రక్షణకు మూలమాయేను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత యోహానుగారు వ్రాసిన సువిశేషము పన్నెండవ అధ్యాయము ఇరవయవ వచనము నుండి ముప్పై మూడవ వచనము వరకు పండుగ సందర్భమున ఆరాధనకు వచ్చిన వారిలో కొందరు గ్రీకులు ఉండిరి వారు గలిలియాలోని బెత్సైదా నివాసియగు ఫిలిప్పు వద్దకు వెళ్ళి అతనితో అయ్యా మేము ఏసిన చూడగోరుచున్నాము అనిరి అప్పుడు ఫిలిప్పు వెళ్ళి ఆంద్రియాతో చెప్పెను ఆంద్రియా ఫిలిప్పు ఈ విషయమును యేసుతో చెప్పిరి అందుకు యేసు ఇట్ల నేను మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చినది నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమనా గోధుమ గింజ భూమిలో పడి వరకు అది అట్లే ఉండును కాని అది నశించిన ఎడల విస్తారముగా ఫలించును తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును కాని ఈ లోకమున తన ప్రాణమును ద్వేషించువాడు దానిని నిత్య జీవమునకై కాపాడుకొనును నన్ను సేవింపగోరువాడు నన్ను అనుసరింపవలెను అప్పుడు నేను ఉన్న చోటనే నా సేవకుడును ఉండును ఎవడైనను నన్ను సేవించిన యెడల వానిని నా తండ్రి గౌరవించును ఇప్పుడు నా ఆత్మ కలవరపడుచున్నది నేనేమి చెప్పును ఓ తండ్రి ఈ గడియనుండి నన్ను కాపాడుము లేదు ఇందు నిమిత్తమే నేను ఈ గడియకు వచ్చి తిని ఓ తండ్రి నీ నామమును మహిమపరపము అనెను అంతట ఆకాశము నుండి ఒక స్వరము ఇట్లు వినిపించెను నేను దానిని మహిమపరచితిని మరల మహిమపరచెదను అని ఆ స్వరము పలికెను అక్కడ ఉన్న జనసమూహము అది విని మేఘము గర్జించినది అనిరి కొందరు దేవదూత ఆయనతో మాటలాడెను అనిరి కాని యేసు ఈ శబ్దము నా కొరకు రాలేదు అది మీ కొరకే వచ్చినది ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు చెప్పబడుచున్నది ఈ లోక అధికారి వెలుపలకు త్రోసివేయబడును నేను భూమి నుండి పైకి ఎత్తబడినప్పుడు అందరును నా ఎద్దుకు ఆకర్షింతును అని పలికెను యేసు తాను ఏ విధమైన మృతి చెందవలసిన ఉన్నదో సూచించుటకై ఈ మాట చెప్పెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక